రెండో పెళ్లికి సిద్దమైన మెగా హీరో ఇదేం ట్విస్ట్ అంటూ షాక్ అవుతున్న నేటిజన్స్ సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు జరగడం ప్రస్తుతం సర్వసాధారణమైంది ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వివాహం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయి అనంతరం రెండో పెళ్లి చేసుకుంటున్నారు ఇలా సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం మెగా హీరో రెండో పెళ్లికి సిద్దమయ్యారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతున్నాయి అయితే మెగా ఫ్యామిలీలో రెండో పెళ్లికి సిద్దమైన హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు సంపాదించుకోవడంతో ఆయన బాటలోనే ఆయన వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా రెండవ వివాహాన్ని కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో ఘనంగా జరిపించారు ఇలా శ్రీజాను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్ పలు సినిమాలలో హీరోగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఈ విధంగా కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండటంతో శ్రీజాకు కళ్యాణ్ దేవ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కెర్లు కొట్టాయి ఈ విధంగా శ్రీజా కళ్యాణ్ దేవ్ విడిపోయారని అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తుంది ఇక శ్రీజా కళ్యాణ్ దేవ్ విడాకులు రావడంతో శ్రీజా మూడో పెళ్లికి కూడా సిద్దమైందని చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించారని వార్తలు వినిపించాయి ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ దేవ్ సైతం రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీజాత విడిపోయిన కళ్యాణ్ దేవ్ వరుసకు మరదలు అయ్యే తన సమీప బంధువు అమ్మాయితో రెండో పెళ్లికి సిద్ధమయ్యారని కళ్యాణ్ దేవ్ సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలియడంతో ప్రస్తుతం ఈ వార్త చక్కెర్లు కొడుతుంది ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు మరి కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది